అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, అలాగే నా అభిమానులందరికీ నిజంగా థ్యాంక్ యూ. చాలా దూరాల నుంచి వచ్చారు. పాత్రిక మిత్రులు అయితే పొద్దు నుంచి ఎండలో ఉన్నారు, కొంచెం టీజర్ రావడానికి లేట్ అయింది, సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద విషెస్. బర్త్డే రోజు టీజర్ అనేది థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ స్పెషల్ గిఫ్ట్, ఎస్పెషల్లీ ఈ ఫిల్మ్. అండ్ కొంచెం మొహమాటంగా ఉన్నా కూడా ఆ రోజు పూట ఇలాంటి ఒకటి రావడం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఫస్ట్ టైం ఇలాంటి ఒక యాగం చేసి టీజర్ లాంచ్ చేసాం. దానికి కారణం ఏంటంటే, జనరల్గా నాకు అనిల్ గారికి మామూలుగా ఇలాంటి పట్టింపులు అలవాట్లు ఏవి ఉండవు. పని చేయడం వచ్చింది రాత్రి అన్న పగలన్న. సో కొన్నిసార్లు ఇలాంటి చాలా ఇంపార్టెంట్ సెంటిమెంటల్గా, ఇమోషనల్గా, అట్ ది సేమ్ టైం ఒక పాజిటివిటీతో మొదలవ్వాల్సిన విషయం అని. అందులో భైరవకోన్ అనే సినిమా ఇంచుమించుగా 2 సంవత్సరాలకి తీసే సినిమా, అదేంటో ఎంచుకుని అన్నీ మినిమం 2 ఇయర్స్ పడుతున్నాయి అవ్వడానికి, ఇంకా వెళ్తూనే ఉంది. ఐ లైక్ టు కమ్ ఇన్ ద ఆర్డర్ ఫస్ట్ దో. రాజ్ తోట గారు ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఏ రోజు ఆయన పని తప్ప ఇంకొక విషయం చూడరు. అండ్ ఆయన పనిలో 200% పనిచేస్తుంటారు. అండ్ అలాంటి వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ పనికి మర్యాద ఇచ్చి భయంతో పనిచేయడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇదే నా జీవితం, ఇదే నాకు వచ్చు అనే ఒక విషయం ఆయనలో ప్రతిరోజు తెలుస్తుంటుంది. అండ్ దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఫైట్ మాస్టర్ పృథ్వీ గారు, డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని, మైరిటు చోటా కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు, అందరూ బ్లడ్ పెట్టి పనిచేస్తున్నారండి. శేఖర్తో నిజమైన చెప్తున్నాను, ఈ పాట ఇంత పెద్ద హిట్ చేసిన చాలా థ్యాంక్ యూ. మామూలుగా నేను దేన్ని ఎక్కువ సీరియస్ తీసుకోను, బట్ నిజంగానే ఒక 1 కోటి లైక్స్కి పైన ఒక 3 లాక్ ప్లస్ వ్యూస్ రీల్స్ అంటే నాకే ఓకే, నిజంగానే పాట జనాల్లోకి వెళ్ళినట్టుంది, మంచి విషయమే అని ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఉంది. అందులో బాగా నమ్మిన పాట కాబట్టి మన సినిమా నుంచి బయటికి ఆడియన్స్కి రిలీజ్ చేసి ఒక్కొక్క విషయానికి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకు ధైర్యం వస్తుందండి, మనం ఆలోచించే విధానం కరెక్టే కదా అని. అండ్ నేను ఎప్పుడూ ఒక ఫార్వర్డ్ ప్రాసెస్లో ఆలోచించి పనిచేసిందే లేదు. ఏదైతే సేఫో అది మానేసి నేను ఎప్పుడూ ఆపోజిట్ డైరెక్షన్ మీద ట్రై చేస్తుంటా. అండ్ దానికి పెద్ద కారణం ఏం కాదు, మనకంటూ ఎంతో కొంత ఒక ఇది యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అండి. ఈ స్థానంలో ఇక్కడ నిలబడడం, సినిమాలు చేయగలగడం, సినిమాల్లో హీరో అనే పిలుపు అనేది నిజంగానే చాలా పెద్ద వరం. ఆ వరానికి గుడ్డో బ్యాడో సెల్ఫిష్గా ఉండకూడదు, మనం నమ్మిన విషయాలని ప్రయత్నమైనా చేయాలనే ఉద్దేశం నేను ఎప్పుడూ చేశాను. అండ్ దానివల్లనే ఐ థింక్ ఐఎమ్ స్టిల్ హియర్ టుడే. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరందరూ ఉన్నారు, ఈ ప్రేమను చూపిస్తున్నారు, ఎఫెక్షన్ చూపిస్తున్నారు అంటే ఐ థింక్ దాట్ హెస్ పుష్డ్ మీ హియర్. సినిమా హెస్ పుష్డ్ మీ హియర్. నాకు సినిమా మీద ప్రేమ ఉండడం చాలా సెల్ఫిష్ రీజన్ అండి. నేను దానికి ప్రేమ చూపిస్తే సినిమా నన్ను రిటర్న్లో చాలా ప్రేమిస్తుంది. ఐ థింక్ నాకు బెస్ట్ లవ్ రిటర్న్లో వచ్చేది సినిమా ఒకటే. రాజేష్ దండ మా లిటిల్ బేబీ టెడీ బేర్. లిటరలీ ఈ సినిమా మేము రాజేష్ ఫస్ట్ టైం ప్రొడక్షన్లో హాసియా మూవీస్, అందులో తన డాటర్ పేరు పెట్టుకుని ప్రొడక్షన్ పెట్టినప్పుడు ఫస్ట్ సినిమా భైరవకోన్ అవ్వాలి అని ఆనందం నేను డిసైడ్ అయ్యి ఇది ఇలాగా చేయాలనుకున్నది. అఫ్ కోర్స్ నాది ఏ సినిమా ఉన్నా కూడా అనిల్ గారు ఉంటారు, దానికి నెక్స్ట్ వస్తా. సో అలాంటిది ఐ థింక్ 3వ సినిమా కింద రిలీజ్ అవుతుంది అనుకుంటా కదా బ్రో ఇది. సో మాకు మొదలు పెట్టినప్పుడు అయితే ఎప్పుడో మొదలైంది, కానీ 3వ సినిమా కింద ఇవాళ చాలా గర్వంగా ఉంది. రాజేష్ దండ అని ఎక్కడికి వెళ్ళినా రాజేష్ దండ ఏమంటున్నారంటే, ఏ వెయిట్, ఓ రాజానా చెప్పండి అన్నట్టు ఉంటుందన్నమాట. చాలా గర్వంగా ఉంది. 4 సినిమాలు 5 సినిమాలు ఏ ప్రొడక్షన్కి వెళ్ళినా పాజిటివ్గా మారుతున్నారు, ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినా పాజిటివ్గా మారుతున్నారు. చాలా నిజంగానే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది. అండ్ అది నిజంగా దీనికి పెద్ద కారణం మళ్ళీ అనిల్ గారు. హీ రియలీ స్టుడ్ బై ఇట్, ఎస్పెషలీ ఈ ఫిల్మ్కి వచ్చేసరికి నిజంగానే అన్ఎక్స్పెక్టెడ్ ప్రెషర్స్ అన్నీ ఎక్కువ ఉండేయండి. ఆనంద్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నాకు బాగా అంటే మా ఇద్దరు రిలేషన్షిప్ ఎలాంటిది అంటే, టైగర్ రిలీజ్ తర్వాత తన కారు కొనుక్కుంటే ఫ్యామిలీతో పాటు ఫస్ట్ కార్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. నేనేమైనా కొనుక్కున్నా కొడుకు ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తా, లేదా కదిన్న వెళ్ళి చెప్తా. మా చాలా పర్సనల్ ఫ్రెండ్షిప్. తన టీజర్ బాగుందంటే నేను సెలబ్రేట్ చేస్తాను. అందులో ఒక చిన్న పొజిటివ్నెస్ నాకు ఆనంద్ అంటే, అందులో భైరవ కొన అనే సినిమా తను నాకు చేసి పెట్టడం అనేది, ఈ కథ నాకు తేయడం, ఈ కథ నాతో చేయడం అనేది ఐఎమ్ రియలీ రియలీ బ్లెస్డ్ అండి. నాట్ ఓన్లీ యాజ్ అ స్టోరీ బట్ యాజ్ అ జాన్రా ఆర్ దాంట్లో చెప్పే విషయాలు కానీ చాలా మంచి విషయాలు, చాలా ఎంటర్టైనింగ్ విషయాలు. అండ్ ఒక మంచిని కూడా ఒక ఎంటర్టైనింగ్ కథలో ఎంత బాగా చెప్పొచ్చు. అండ్ మామూలుగా దెయ్యాల సినిమా అంటే నాకు చాలా ఇష్టం అండి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఫ్యాంటసీ దెయ్యాలు ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం. విజువల్గా చూడడం ఎక్సైటింగ్ ఉంటాయి, పిల్లలకు బాగా నచ్చుతాయి. అండ్ ఇలాంటి జానర్లో నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇస్ ఆనంద్. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్గా జెన్యున్గా చెప్తున్నా, ఆనంద్ నా ఫ్రెండ్ కాకపోయి ఉన్నా, టైగర్ మా సినిమా కాకపోయి ఉన్నా కూడా ఆనంద్ అనే ఫిల్మ్ మేకర్కి నేను జెన్యున్గా చాలా పెద్ద ఫ్యాన్ అండి. ప్రతి సినిమాలో ఒక కొత్త విషయాన్ని ఎంత బాగా చెప్పొచ్చు, ఎంత అర్థమయ్యేటట్టు ఎక్సైటింగ్గా ట్రై చేయొచ్చు అనే ప్రయత్నాన్ని నేను ఎప్పుడూ వదలలేదు. అండ్ ఈవెన్ ఇఫ్ నాకు తనతో ఇంత క్లోజ్ అసోసియేషన్ లేకపోయినా ఉండున్నా కూడా నేను తప్పకుండా ఆనంద్కు పెద్ద ఫ్యాన్గా ఉండేవాడిని. ఈ సినిమా జరిగినందుకు నేను ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్గా ఉండేవాడిని. అండ్ దానికన్నా కూడా ఎక్కువ సెట్లో నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను అండి. అంటే ఆనంద్ డైరెక్ట్ చేస్తుంటే 7 సంవత్సరాల క్రితం మేము సినిమాని 30 రోజుల్లో
ఇంతలో చేసాం. ఇవాళ ఎన్నాళ్ళు అయిందో తెలియట్లేదు, ఇంకెన్నాళ్ళు అవుతుందో తెలియట్లేదు. బట్ ఆ మాత్రం నమ్మకం మా మీద పెట్టి వాళ్ళు సినిమా చేయగలుగుతున్నారు అంటే ఐ థింక్ సమ్వేర్ ఏదో కరెక్ట్ చేసాం మా జర్నీలో. అండ్ ఈ సినిమా ఇస్ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఫర్ దాట్. హర్ష, నాకు హర్షకి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అండ్ వర్ష బొల్లమ్మ అండ్ కావ్య ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, వెరీ గుడ్ యాక్టర్స్, అన్నిటికన్నా ఎక్కువ వెరీ పాజిటివ్ పీపుల్ అండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఉన్నారంటే మనకి చాలా ఎనర్జీగా ఉంటుంది. కిషోర్ గారు, రవిశంకర్ గారు అందరూ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. అండ్ ప్రతి క్యారెక్టర్ చాలా స్పెషల్ కూడా, ఇట్స్ వెరీ విఏ ఆనంద్ థింగ్ అండి. అంటే ఆనంద్ కచ్చేపడే ప్రతి క్యారెక్టర్ని స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్ లాగే కావాలి, వీళ్ళే కావాలి, అదేం అదృష్టమో తెలియదు కానీ వేరే వాళ్ళకి ట్రై చేద్దాం వెళ్ళినా కూడా తిరిగి వెళ్ళి ఆనంద్ ఎవరైతే ఫస్ట్ కొరుకున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఎండ్ అయ్యేది. సో ఈ సినిమాకి అన్ని కుదిరినాయి అండి. ఈ సినిమాకి అన్నిటికన్నా బాగా కుదిరిన పెద్ద విషయం అంటే అనిల్ గారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను బట్ ఐ థింక్ ఈ సినిమాకి ఫస్ట్ టైం స్టేజ్ కాబట్టి చెప్పడం, అంటే చెప్పడం ఇంపార్టెంట్ కన్నా అది నా బాధ్యత. అనిల్ గారు ఇస్ మై ఎవ్రీథింగ్ అండి. ఇవాళ అంటే మీకు అందరూ బియాండ్ యువర్ వర్క్, యువర్ ప్యాషన్, యువర్ టాలెంట్, యువర్ ఎ నెంబర్. మీరు అది ఎండదే, మీరు ఒక నెంబర్ అంతే. మీ నెంబర్ బాగున్నప్పుడు అందరూ మీ తోడుంటారు, నెంబర్ బాగాలేనప్పుడు పెద్దగా ఉండరు. నాకు లైఫ్లో సంబంధం లేకుండా నెంబర్ బాగున్న రోజు, బాగాలేన రోజు ఎప్పుడు తోడుండేది అనిల్ గారు. అండ్ అందుకే ఇవాళ ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కాన్ఫిడెంట్గా ఒక వ్యక్తి గురించి, యూజువల్గా ఇండస్ట్రీలో అందరూ ఎవరి గురించి ఏదో బ్యాడ్ చెప్తారండి, అనిల్ గారి గురించి ఒక్క వ్యక్తి ఎక్కడ మీరు మాట్లాడినలేరు. దట్ ఈస్ పర్సనాలిటీ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర టు ఎ పాయింట్ వేర్ మేము ఫోన్ ఎత్తి మాట్లాడుకున్నామంటే, వీక్లీ వన్స్ ఫోన్ మాడుతున్నామంటే, మొన్నే అనిల్ గారు వైఫ్ వచ్చి చెప్తున్నారంట, సందీప్ ఫోన్ చేసి నేను పక్క వెళ్ళిపోతాను, గంట గంట కాల్ అవుతుంది అని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ పీపుల్ లైక్ దిస్ హు స్టాండ్ బై యూ త్రూ ఎవ్రీథింగ్ అండి. ఎస్పెషలీ ఈ ఫిల్మ్ ఇనిషియల్ డేస్లో ఒక చిన్న తెలియని కాంప్లికేషన్ వలన సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయింది, మళ్ళీ టేక్ ఆఫ్ చేయగలం అనే పొజిషన్లో ఉన్నప్పుడు అనిల్ గారు అనే వ్యక్తి లేకుండా, మా ఎవరి తప్పు కాకుండా తెలియని విషయానికి, అనిల్ గారు అనే వ్యక్తి లేకపోతే తప్పకుండా ఇవాళ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు, అయ్యే లేకపోయేది కూడా. నాకు నిజంగానే ఐ థింక్ సినిమా ఇండస్ట్రీలో నాకు దొరికిన చాలా పెద్ద గౌరవం అంటే ఆయనే. అండ్ సార్ ఇది ఐ ఫీల్ రెస్పాన్సిబిలిటీ, ఐ నో యూ ప్రామిస్ మీ బ్లాక్ బస్టర్ సార్, బట్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ సార్. ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టపడాలన్నా సరే ఒక పెద్ద హిట్గానే ఈ సినిమా నిలవడానికి ఎంత పోరాడాలో పోరాడతాం. లవ్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అనిల్ గారు లాంటి ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉన్నారండి. వాళ్ళతో పనిచేసే యాక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ చాలా బాధ్యతగా పనిచేస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. నా అదృష్టం నాకు ఆనందం లాంటి డైరెక్టర్ దొరికారు. సో మీకు టీజర్ నచ్చిందని నమ్ముతున్నా, మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్ ఎస్ వెల్ అండ్ సాంగ్స్ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ పాటకు అందరూ రీల్స్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నేను వీలైన దాకా అన్ని లైక్ చేస్తున్నా, మళ్ళీ షేర్ చేస్తున్నా. I will keep doing that. Thank you for the love. Means a lot.